విజయోత్సవ సందర్భంగా ఇక్కడ రక్తదానము వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ రోజు ఇందులో చాలా మంది మరి ఇక్కడ ఉన్న పెద్దలంతా కూడా రక్తదానము చేశారు ఆ స్ఫూర్తితోనే తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం సిద్దిపేట జిల్లా శాఖకు తమ మరణానంతరం అవయవాలు శరీర దానము ఇవ్వడానికి వాళ్ళు విల్లు అంగీకార పత్రము కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కు రాసి ఇవ్వడం జరిగింది ఇట్టి పత్రాలను నేను మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రాజేందర్ అన్న గారు సమక్షంలో మాకు అందించడం జరిగింది ఈ పత్రాలను నేను కాకతీయ మెడికల్ కాలేజ్ కి అఫిడవిట్ ద్వారా సమర్పించి అనాటమీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటటువంటి సర్టిఫికెట్లను మళ్ళీ తీసుకొచ్చి వీరికి అందజేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియపరిచి తద్వారా అంటే వీరేదైతే ఆశయం సమాజం కోసం వైద్య విద్యార్థుల పరిశోధన కోసం చేశారో మరి వారి యొక్క ఆశయం నెరవేరాలని మనమందరం ఆశిస్తూ మరి అంతటి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న వీళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను ఇప్పుడు నేను ఒక్కొక్కరిని పిలుస్తాను వారు వచ్చి వారి అంగీకార పత్రము చూపెట్టాల్సిందిగా అడిగారు పెందోట మహేశ్వరాచారి దా రాజేశ్వరం మీకు ధన్యవాదాలు సార్ మా తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం పక్షాన ధన్యవాదాలు కోటోజు రాజేష్ గారు థ్యాంక్ యూ సార్ ఉప్పుల గణేష్ గారు థ్యాంక్ యూ ఉప్పుల హరీష్ గారు థ్యాంక్ యూ సార్ కోట అశోక్ గారు థ్యాంక్ యూ సార్ కాశపోయిన సంపత్ గారు థ్యాంక్ యూ సార్ అదేవిధంగా కాశపోయిన బాలయ్య గారు థ్యాంక్స్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు సమాజం కోసం అదేవిధంగా పెందోట సుధాకరాచారి గారు కాశపోయిన పోచయ్య గారు Thank you.